ఇప్పుడు ఎట్లా సార్ మంచి నీళ్ళు సార్ కదా బాగా ఇప్పుడు వచ్చినట్టు ఇంకా 5 inch పైప్ లైన్ వేసాం మీ ఊరికి సపరేట్ గా రోడ్డు ఈ కాలువలు వేసాం కదా మన సర్పా ఇంత ముందు మా ఆయన ఉన్నప్పుడు వేసినాడు ఇప్పుడు మనం వేసాం బాగా నీళ్లు బాగా సార్ కదా జగన్ సార్ టికెట్ ఇచ్చి 30,000 మనం గెలుపుతున్నాం మనకు టికెట్ ఇస్తే కనుక ఎమ్మెల్యే చూస్తే మంచి రాబో సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మంచి అభ్యర్థికి టికెట్ ఇస్తే అంటే మేము టికెట్ రేసులో ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఓడిలకు ఆయనకు కానుకగా మరోసారి చెప్తున్నాను దాదాపు 30,000 నుంచి 40,000 ఓట్లతో మెజార్టీతో ఆయనకు కానుక ఇస్తానని చెప్పి కూడా నేను చెప్తున్నాను కావున గౌరవ ముఖ్యమంత్రి ఓడిలు ఆలోచన పొద్దుడు నియోజకవర్గానికి ఆలోచన చేసి మంచి వ్యక్తి మాలాంటి వారికి టికెట్ ఇస్తే ఖచ్చితమైన మెజార్టీ తెప్పించి ఆయనకు కానుక ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గం గురించి ప్రతి ఒక్క అనువుగుడిగా తెలుసు ఆయనకి ఎవరికి టికెట్ ఇస్తే మంచి పేరుంది ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు ఎవరు మంచి వ్యక్తి ఎవరు ప్రజల్లో మమేకమై ఉన్నారు ప్రజల అవసరాలు ఎవరు తీస్తున్నారు ప్రొద్దుడు నియోజకవర్గాన్ని ఎవరైతే బాగుపడుస్తారు అనేది ఆయనకు తెలుసు ఖచ్చితంగా మాకిస్తే ప్రొద్దుటూరు ఈ కొత్తపల్లె పంచాయతీ దాదాపు 3 సంవత్సరాలు అయింది నిన్నటి రోజుకు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి గెలిచి ఎంత అభివృద్ధి చేశామో మేము చెప్తే కాదు ఇక్కడ ప్రజలు అడగని తెలుస్తుంది అలాగే మాకు టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో తెలిసి పొద్దుటూరు నియోజకవర్గాన్ని అత్యధికమైనటువంటి మంచి మెజారిటీతో గెలిపించి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం సస్యశ్యామలంగా మంచిగా బాగా అందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాను.